మేము ఫేస్ చూసి ఎంబడే చెప్తాం అన్నట్టు ప్రాబ్లమ్స్ ఏముంటాయని ముఖం చూసి చెప్తాం ప్రాబ్లమ్స్ ఏముంటాయని సో నీకు ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ ఉంటాను కారణం నీ పేరు ఏం పేరు ఏపు సో నీ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలంటే ఫస్ట్ నువ్వు నీ పేరు చేంజ్ చేసుకో ఇయాలట్ నుంచి నీ పేరు ఏపు కాదు ఇయాలట్ నుంచి నీ పేరు కృష్ణ ఎంటర్ప్రైజెస్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ శుభం గణయ్య గణ అయితే నీ పేరుతో నీ ప్రాబ్లం నీ పేరు చేంజ్ చేసుకో అంతా సెట్ అవుతుంది ఇయాలట్ నుంచి నీ పేరు గణ కాదు నీ పేరు ముగింపు నీ పేరు ముగింపు ज्योतिषम తెలుసా చేదు జాతకాలు చెప్తారుగా ज्योतिषम స్టార్ట్ చేసినాం నాకు నీ ముఖం చూడంగానే నీ పేరు చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు అశోక్ అశోక్ నీ నేమ్ చేంజ్ చేసుకో ఈ రోజు నుంచి నీ నేమ్ అశోక్ కాదు స్వాగతం స్వాగతం నీ రాత మారుతది అంటే నీకు మంచి మార్కులు వస్తాయి మంచిగా మంచి ఇప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ ఏం లేవా సరే నీకు ప్రాబ్లమ్స్ లేకున్నా నీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కారణం నీ పేరే నువ్వు పేరు చేంజ్ చేసుకో ఇయాలట్ నుంచి నీ పేరు ఆరోగ్యం కాదు నీ పేరు గుడిసయ్య నీ పేరు గుడిసయ్య ఏం పేరు గుడిసయ్య ఇయాలట్ నుంచి నీకు అన్ని శుభాలే జరుగుతాయి ఏం పేరు నీ పేరు ఏం పేరు శంకర్ నీ పేరు శంకరా ఇప్పుడు నీకు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా నీ పేరు వల్లనే నీ పేరు చేంజ్ చేసుకో నీ పేరు ఈరోజు నుంచి నీ పేరేం పేరు శంకర్ కాదు నీ పేరు ఇయాలట్ నుంచి రోగిష్టయ్య 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 ఓకేనా నీకు అన్ని శుభాలే జరుగుతాయి అన్నా నీది మల్లపల్లేనా తమిళనాడు గుడిగాట నీకు వచ్చారా ఏం పేరు నీ పేరు మనీ నీ పే నీ నేమ్ వల్లనే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ నీ పేరు చేంజ్ చేసుకో ఇయాలట్ నుంచి నీ పేరు మనీ కాదు లోలాకులు 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 అంటే లైఫ్ చేంజ్ అవుతుంది నేమ్లోనే ఉంటుంది మన మన నేమ్లోనే మన రాత ఉంటుంది అన్నట్టు సో నీ నేమ్ చేంజ్ చేసుకో మంచిగా పిలిపించుకో అట్లీస్ట్ నీ పేరు అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఒక జ్యోతిష్యాలయం స్టార్ట్ చేసినాం ఇలా జ్యోతిష్యం చెప్తామన్నట్టు మేము అర్థమైందా ఈ వేలు ఉందా ఈ వేలు గోరు చూసి మేము జ్యోతిష్యం చెప్తాం నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం నీ పేరే అర్థమైందా మంచిదేరా ఏం పేరు అంటున్నా ఏం పేరు నీ పేరు నా పేరు నీ పేరు ఏం పేరు మాహులాల్ మాహులాల్ పేరు మార్చుకో నీ పేరు ఇయాలట్ నుంచి మాహులాల్ కాదు నీ పేరు డీజే తిల్లు డీజే తిల్లు డీజే తిల్లు ఓకేనా నీకు అన్నీ మారుతాయి శుభం డీజే తిల్లు బాయ్ ఏందే మీరు ఇక చూసుడు వరకేనా లైక్ కొట్టరు కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ కొట్టి జర సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా బూస్టప్ వస్తుంది కదా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మీరు షేర్స్ అంటే ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ లైక్ సపోర్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అయ్యా చూస్తున్నారు అరే చూస్తున్నారు నవ్వుకుంటారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చేయండి మనోడే కదా మనమే కదా చేయరి పేరేం పేరే ఈరయ్యా అయితే మేము ఇక్కడనే కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినాం మేము జ్యోతిష్యం చెప్తామన్నట్టు ముఖం చూసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు మా గురువు గారు నాకు నీ పేరుతోటే నీకు సమస్యలు ఉన్నట్టు అనిపిస్తుంది ఏం పేరు నీ పేరు ఈరయ్య ఇయాలట్ నుంచి నీ పేరు ఈరయ్య కాదు మందారం మందారం నీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి కంపల్సరీ ఒక 10 మంది తోటి పిలిపించుకో మందారం అని నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి జ్యోతిష్యాలయం స్టార్ట్ చేసినా వచ్చి పిలిపించుకో ఇక్కడనే స్ట్రేట్ లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ బిల్డింగ్ ఉంటాయి ఓకే జ్యోతిష్యం చెప్తామమ్మా మేము జ్యోతిష్యం చెప్తాం ముఖం చూసి చెప్తాం ఫోన్ నెంబర్ కావాలా నువ్వు ఫోన్ నెంబర్ కాదు కానీ మేము ఒక జోక్ వీడియో తీస్తున్నాం బాబాయ్ మేము ఒక కామెడీ వీడియో తీస్తున్నాం కార్లో కావాలా ఉంది ఏం పేరు నీ పేరు ఏం పేరు అతిరామ్ అతిరామ్ నీకు ఈ కష్టాలన్నీ ఎందుకు తెలుసా ఈ అతిరామ్ అనే పేరు వల్లనే నువ్వు ఇయాలట్ నుంచి నీ పేరు మార్చుకో నీ పేరు ఇయాలట్ నుంచి అతిరామ్ కాదు నీ పేరు కోలమట్టయ్య కోలమట్టయ్య నీకు అన్ని మంచిగా జరుగుతాయి శుభం ప్రాంక్ షూట్ చేద్దాం అనుకున్నాను మీద ప్రాంక్స్ చూస్తావా చూడవా
సో నీకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం నీ పేరే. నీ పేరు చేంజ్ చేసుకో. పేరు చేంజ్ చేయండి. పేరు చేంజ్ చేయండి. నీ పేరు చేంజ్ చేసుకో. నీ కెమెరా కనిపించిందా? కనిపిస్తుంది. మరి అదే అనుకుంటూనే ఉన్నాను. అట్లనే అప్పుడే బ్యాంక్ షూట్ చేస్తున్నాం అనుకున్నా. అరే ఆహా అదే నాకు అర్థమైంది. ఇంకోటే వెళ్ళొస్తుంది వీడియో. సరేనా? చూసినావు కెమెరా చూసినావా? అందుకని నువ్వు ప్రాంక్స్ చూస్తావా? ప్రాంక్ వీడియో చూస్తావా? ప్రాంక్ చూస్తున్నావా? ఇవాడు హాయ్ చెప్పు ఆయనకాక వచ్చి హాయ్ చెప్పు కెమెరాకి. నువ్వు ఫోన్ నెంబర్ కాదు కానీ మేము ఒక జోక్ వీడియో తీస్తున్నాం బాబాయ్. మేము ఒక కామెడీ వీడియో తీస్తున్నాం. అలా కెమెరా ఉంది, వీడియో తీస్తున్నాం మేము. అవన్నా మేము ఒక జోక్ వీడియో తీస్తున్నామే, కార్ల కెమెరా ఉంది చూడు. మేము ఒక కామెడీ వీడియో ప్రాంక్ తీస్తున్నాం. ఇగో అయ్యో ఇగో కామెడీ వీడియో షూట్ చేస్తున్నామే, కార్ల కెమెరా ఉంది చూడు. మేము ఒక ఛానల్ నుంచి వస్తున్నాంరా. మీ మీదనే ప్రాంక్ షూట్ చేద్దాం అనుకుంటే మీరు కెమెరా చూసిరుగా. రేపు వస్తుంది చూడు యూట్యూబ్లో. జోక్ వీడియో తీస్తున్నాం మేము, జోక్ ఛానల్ నుంచి వచ్చినాము, కామెడీ వీడియోస్ తీస్తున్నాం. అట్లా అట్లా అంటే జోక్ అన్నట్టు అట్లా. సరేనా? మేము ఒక జోక్ వీడియో తీస్తున్నామే, ఇంకా కారుందా? అలా నుంచి కెమెరా తీస్తున్నాం, వీడియో షూట్ తీస్తున్నాం, జోక్స్ అర్థమైందా? నేను జోక్స్ చేసేట ఆయన ఏమనుకో.